మాట మీరు ఆలోచన చేయండి ఎందుకు ఈ గడబడి చేస్తున్నది బీజేపీ ఇయ్యలా ఎందుకు ఆగమాగం అవుతున్నాడు నరేంద్ర మోడీ ఏం కావాలి ఆయనకు ఉన్న పదవి చాలదా ప్రధానమంత్రి పదవి అంతకన్నా పెద్ద పదవి ఏమైనా ఉన్నదా ఇప్పుడు ఎన్నికలు లేవు కదా ఏం జరుగుతా ఉంది బీహార్లో ఏం జరుగుతా ఉంది ఢిల్లీలో ఏం జరుగుతా ఉంది బెంగాల్లో ఏం జరుగుతా ఉంది మన తెలంగాణలో ఎటువంటి కారు కూతలు కూస్తా ఉన్నారు దయచేసి ఆలోచన చేయండి ఎనిమిదేళ్ల నుంచి మన దగ్గర కఠినంగా వ్యవహారం చేసి సీమ సిట్టుకు మంటలేదు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజం హైదరాబాద్ నగరం మన మొత్తం రాష్ట్రమంతా కూడా అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతా ఉంది మన తలసరాదాయం పెరిగింది మన జీఎస్డీపీ పెరిగింది మన వ్యాపార ఉత్పత్తులు పెరిగాయి మంచినీళ్ళ సదుపాయం వచ్చింది కరెంట్ సదుపాయం వచ్చింది ఇయాల ఇంత మంచి కలెక్టరేట్ బిల్డింగులు కట్టుకుంటా ఉన్నాం రాష్ట్రాన్ని 33 జిల్లాలు చేసుకున్నాం మరి ఈ దుర్మార్గులు ఈ చిల్లరగాళ్ళు ఈ మతపిచ్చిగాళ్ళు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు దయచేసి ఆలోచన చేయండి ఎటువంటి దుర్మార్గమైన పద్ధతులు చేస్తా ఉన్నారో మీరు ఆలోచన చేయండి నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా నేను బ్రతికి ఉండంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానియేను దీన్ని కాపాడడానికి నా సర్వశక్తులు కూడా నేను దారబోస్తాను ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం నాకున్న బలం బలగం మీరే ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ అండదండలు మీ ఆశీర్వచనం ఉన్నంత వరకు బ్రహ్మాండంగా ఇంకా ముందుకు దూసుకొని పోదాం బ్రహ్మాండమైన పంటలు తెచ్చుకుందాం వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలు కొంత హైదరాబాద్ నగరంలో శివారు చుట్టూ ఉండేటువంటి మున్సిపల్ కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లతో మున్సిపాలిటీలతో ఉంటాయి చాలా వరకు గ్రామాలు తక్కువగా ఉంటాయి నేను మొన్న వికారాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ నేను మర్చిపోవడం జరిగింది మేడ్చల్లో నేను ప్రకటించినాను మీ మంత్రి గారు సబిత గారు మీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు మీ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అన్నా మీరు మేడ్చల్లో ఎట్లయితే డబ్బులు ఇచ్చినరో మాకు కూడా ఇయ్యాలా లేకపోతే మంచి మాట దక్కదని నన్ను బెదిరించినారు మీకోసం వాళ్ళు అడిగినారు అటువంటి నాయకులు ఉండాలి అందుకోసం వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మూడు జిల్లాల వాళ్ళకు కూడా గతంలో 5 కోట్లు ఇచ్చినాం ఎమ్మెల్యే గారికి ఇంకో 10 కోట్ల రూపాయలను ఈరోజు మంజూరు చేస్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గానికి దానికి ఇమీడియట్ గా ఆర్డర్స్ కూడా ఇస్తాం మిస్సింగ్ లింక్ పనులేమైనా ఉన్నట్టయితే వాటన్నిటిని చేసుకోవాలని చెప్పి బ్రహ్మాండంగా అభివృద్ధి కావాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా నేను మీ అందరినీ కోరేది ఒకటే మన ఐక్యత దెబ్బతిన్న నాడు మతశక్తుల పిచ్చికి మనం లోనైనాడు మనం చెదిరిపోయిన నాడు మళ్ళీ పాత తెలంగాణలాగా తయారైతాం బతుకులు ఆగమైతాయి వీళ్ళు ఎక్కడ ఏం ఉదరించింది లేదు ఊడబోడిచింది లేదు నేను ఒక్కటే మాట మీకు చెప్తాను పక్కనే మీకు దగ్గరనే తాండూరు మీకు వెళ్ళిపోతే కర్ణాటక రాష్ట్రం వస్తుంది పక్కనే ఉంటుంది మీకు నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యేలు నేను కోరుతా ఉన్నా నియోజకవర్గానికి ఒక 500 మందిని తీసుకెళ్లి కర్ణాటకలో చూపియండి ఇలా మన దగ్గర ఉన్న ఒక్క స్కీమ్ కూడా అక్కడ లేదు కళ్యాణ లక్ష్మి లేదు షాదీ ముబారక్ లేదు అంబేడ్కర్ స్కాలర్షిప్ లేదు అనేక కార్యక్రమాలు లేవు ఇలా మనం పచ్చగబడితే వాళ్ళకి చేత కాదు చేయరాదు బ్రహ్మాండంగా కళ్ళు మండిపోయి మన మీద దుర్మార్గంతో ఈ యొక్క కుట్రలకు కాలు దూతా ఉన్నారు ఈ స్వార్థ నీచ మతపిచ్చిగాళ్లను ఎక్కడికక్కడ మనం తరిమి కొట్టాలి ఎక్కడికక్కడ మనం అప్రమత్తంగా ఉండాలి మోసపోతే గోసపడతాం చెప్పడం నా బాధ్యత నేను మేధావులను రచయితలను కళాకారులను విద్యార్థులను యువకులందరినీ కూడా కోరుతా ఉన్నా ఒక 100 సంవత్సరాలు తెలంగాణ ఆగమైతుంది భారతదేశమే ఆగమైతుంది ఒకసారి దెబ్బతింటే ఉన్న కూర్పు చెడిపోతే ఆ విభజన వస్తే ఒక రకమైన అసూయ దేశం పెరిగితే సమాజానికి ఏ రకంగా కూడా మంచిది కాదు ప్రేమతో గౌరవంతో పరస్పర గౌరవాలతో అనురాగంతో బతికే సమాజం బాగుపడుతుంది కానీ పొద్దున్న లేస్తే కర్ఫ్యూలతోని లాఠీ ఛార్జీలతోని కోపంతోని అసహ్యంతోని ఒకరినొకరు అసహించుకునేటువంటి ఒక హేట్రెడ్ తోని ఏ సమాజం కూడా ఎక్కడ కూడా పురోగమించిన దాఖలా లేదు అటువంటి దానికి మన రాష్ట్రం బలి కావద్దని ఆకుపచ్చగా అలరాడుతున్న తెలంగాణ అద్భుతంగా ముందుకు పోవాలని పట్టణ ప్రగతి పల్లె ప్రగతి ఇట్లాగే కొనసాగి స్వచ్ఛమైన మంచినీళ్లు దొరికి పచ్చని చెట్లు పెరిగి ఒక అద్భుతమైనటువంటి శాంతియుత తెలంగాణ కావాలనే మనందరం కూడా నడుము కట్టాలి దానికోసం అందరం ముందుకు పోవాలి
ఆ రకంగా దయచేసి మేధోవంతులు బుద్ధిజీవులు అందరూ కూడా ఈ విషయాలు చర్చ చేసి ఆలోచన చేసి మన రాష్ట్రాన్ని కాపాడకోవడంలో మనం ముందంజలో ఉండాలి భారతదేశానికి ఆదర్శంగా ఉండాలి అందులో రంగారెడ్డి జిల్లా చైతన్యం ఎక్కువన జిల్లా కాబట్టి మీరు అగ్రభాగాన ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి పరిపాలన భవనాన్ని నిర్మించుకున్న మీ అందరికి కూడా మరొక్కసారి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే మిత్రులు కిషన్ రెడ్డి గారు చెప్పినారు కృష్ణా జలాలల్లా మా వాటా తేల్చమంటే శాత కాదు మన ప్రధానమంత్రికి ఉల్టా పల్టా మాట్లాడతారు ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలమన్నా ఏం అత్యాశ ఉండదన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వస్తుందన్న ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలకు అప్పుడప్పుడు అడ్డంకులు వస్తాయన్న పోతాం జైలు పోతామన్నా జైలు కొత్తం కాదు ధర్మరక్షకులు జైలుకు భయపడరన్నా ఎవరు లాఠీ దెబ్బలకు భయపడరన్నా ధర్మరక్షకులు నాన్ బెయిలబుల్ కేసులకు భయపడరన్నా ధర్మరక్షకులు పీడీ యాక్ట్లకు అస్సలే భయపడరన్నా ధర్మరక్షకులు పంపిండన్న కేసీఆర్ నన్ను జైలు పంపేండు పోయినా జైలుకు వేనా కరీంనగర్ జైల్లో ఉండి కేసీఆర్ కు రూము రెడీ చేసొచ్చినన్న రే సిద్దిపేటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైలు పంపితే సిద్దిపేట నాయకులు కూడా జైల్లో ఉండి కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి రూము రెడీ చేసొచ్చిరన్న నల్గొండలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మా శ్రీనివాస్ గౌడ్గోతో పాటు గుర్రంపోడు తండాలో అనేక మంది కార్యకర్తలను జైలుకు పంపిన మూర్ఖుడు 30 రోజులు కేసీఆర్ కు రూమ్ రెడీ చేసిరన్న ఆదిలాబాద్ 75 సాలో ఎంఐఎం పార్టీ కుట్రలకు తట్టుకొని అనేక మంది తమ్ముళ్ళన్న ధర్మం కోసం హిందూ సమాజం కోసం పనిచేస్తున్నారు కూలీ నాలి చేసుకుని ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలన్న బహింసాలో అలాంటి ధర్మం కోసం పనిచేసే నా కార్యకర్తల మీద పీడీ యాక్ట్ పెట్టి ఆదిలాబాద్ జైల్లో పెట్టిరన్న ఆ పీడీ యాక్ట్ పెట్టినన్న తమ్ముళ్ళ మీద 18 ఏళ్ల క్రాంతి మీద పెట్టిందన్న పీడీ యాక్ట్ ఆదిలాబాద్ కూడా కేసీఆర్ కోసం రూమ్ రెడీ చేసిరన్న ఇప్పుడు చెల్లపల్లి జైల్లో కూడా రూమ్ రెడీ అవుతుందన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 100 సంవత్సరాలు బతకాలని కోరుకోమన్నా మేము ఇవ్వలేం కూడా 100 సంవత్సరాలు బతుకుతామని కూడా తెలియదన్న మా అందరికీ కానీ బతికిన రోజు ధర్మం కోసం బతకాలని తాపత్రయపడతాం ఎప్పుడు చస్తామో ఎప్పుడు బతుకుతామన్నటువంటి పరిస్థితులన్న మా గురున్న కుటుంబాలు బాధపడుతున్నారన్న మా కుటుంబాలు ఇలా ఈ తెలంగాణ సమాజం 100 సంవత్సరాలు బతకాలని పేదోళ్ళు 100 సంవత్సరాలు బతకాలని చెప్పి కోరుకునే కార్యకర్తలరా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎస్ మీకోసం మేం పనిచేస్తున్నాం ఈ తెలంగాణ సమాజం కోసం మేం పనిచేస్తున్నాం ఊరుకుంటామా అన్న కేసీఆర్ ఇష్టపెడతామా అన్న కేసీఆర్ ఇష్టపెడదామా అన్న కేసీఆర్ ఎట్లా ఇష్టపడతామన్న సలసల మసులుతుందన్న రక్తం సలసల రగులుతుందన్న రక్తం నా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నాడన్న కేసీఆర్ నా కార్యకర్తల మీద లాఠీ ఛార్జ్ చేస్తున్నాడన్న కేసీఆర్ నా కార్యకర్తలను జైల్లో పంపుతున్నాడన్న కేసీఆర్ సిగ్గుండాల కేసీఆర్ రెడీ ఉండు కేసీఆర్ మళ్ళా చెప్తున్నా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నీ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటాం దేనికైనా భరించి కొట్టాడతాం దేనికైనా తెగించి కొట్టాడే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుర్తుంచుకోండి నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నానా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నానా ఆలోచించండి అన్న ఆలోచించండి ఒక్కసారి ఆలోచన భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న తేడాను ధర్మం కోసం పనిచేస్తున్నాం సమాజం కోసం పనిచేస్తున్నాం కానీ టీఆర్ఎస్ పార్టీ మీ ఆది నాయకుడు కేసీఆర్
కేవలం ఆయన కోసం ఆయన కుటుంబం కోసమే మాత్రమే పనిచేస్తున్న విషయాన్ని ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తుకురండన్నా అందరం కలిసి ధర్మం కోసం పనిచేద్దామన్నా ధర్మం కోసం పనిచేద్దామన్నా ఈ సమాజాన్ని సంఘటన చేయడం కోసం పనిచేద్దామన్నా కలిసి పనిచేద్దామన్నా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో జెండాలు పక్కకు పెట్టి జెండాలు పక్కకు పెట్టి కాషాయపు జెండానే రాజగోపాల్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం ఒకసారి చప్పట్లు కొట్టురా నా గెలిచే అభ్యర్థన్నా గెలవబోయే అభ్యర్థన్నా గెలిచే పార్టీ అన్నా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని జెండాలు పక్కన పెట్టి అన్ని జెండాలు పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా ఒక్కటే జెండా పట్టుకొని యుద్ధం చేస్తామన్న మనం అందరం కలిసి కానీ పాములు చీమలు పెట్టిన ఊటలో పాము జొరినట్టు 1400 మంది బలిదానమైన తెలంగాణ రాష్ట్రం కోసం 1400 మంది బలైతే ఇలా కేసీఆర్ కుటుంబం ఏ విధంగా ద్రోహం చేసే ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. కొత్తగా స్టార్ట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ మతతత్వం రెచ్చగొడుతుందట. ఎక్కడ రెచ్చగొట్టమన్నా మతతత్వం, ఎప్పుడు రెచ్చగొట్టమన్నా మతతత్వం. భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్ ప్రజా సంగ్రామ యాత్ర చేసినాం, మొదటి విడత ప్రారంభించినాం, రెండో విడత సక్సెస్ చేసినాం, మూడో విడత చెప్పినట్టుగా నువ్వు నన్ను అరెస్ట్ చేసిన మా సంగ్రామ సేన కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసినా కూడా కాళ్ళు చేతులు విరగొట్ట కూడా సవాల్ చేసిన ఎక్కడ నువ్వు ఆపినవో అక్కడ నుంచే యాత్ర ప్రారంభిస్తా, భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం కోసం వస్తా అని చెప్పి ప్రారంభించడమన్నా. చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి గురించి, చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి నేను సవాల్ చేస్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మద్దతునే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయినవు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక్కసారి గుర్తుంచుకో. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే అనేక మంది ప్రజలు వచ్చిన అనేక సమస్యలు చెప్పారు, అనేక సమస్యలను మాకు వివరించే ప్రయత్నం చేశారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సమస్య. మూసి నది ప్రక్షాళన చేస్తానో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. దిండి ప్రాజెక్టు ప్రారంభిస్తానో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేయాలో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ అన్నావు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి అన్నావు, ఏమైందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ వరంగల్లో కూడా, ఈ ఓరుగల్లు గడ్డ మీద కూడా స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేస్తున్న ల్యాండ్ పూలింగ్ పేరుతోని పేదోళ్ళ ల్యాండ్లను రియల్ ఎస్టేట్ మాఫియా పేరుతోని వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవమా కాదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి అన్న. గుర్తుంచుకోండి అన్న, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, ఆ ల్యాండ్ పూలింగ్ కోసం వచ్చిన యాక్ట్ ను ఫస్ట్ రద్దు చేస్తాం.